మార్నింగ్ మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనక జరుగుతున్న పరిణామాలు ఒకసారి చూద్దాం. నిన్న ప్రధానమంత్రి చేసినటువంటి పూర్తి స్పష్టమైన ప్రకటన, 18 ఏళ్ళు దాటితే ఉచిత టీకా, ఇది ఈనాడు ప్రధానంగా హైలైట్ చేసినటువంటి అంశం. ఇందులో ఖచ్చంతా కేంద్రానిదే. ఈ నెల 21 నుంచి అమలు, రాష్ట్రాలకు 75% ఉచితంగా సరఫరా, 25% ప్రైవేట్ ఆసుపత్రులకు ఇస్తాం, నవంబర్ వరకు పేదలకు ఉచిత రేషన్, ప్రధాని మోడీ ప్రకటన. దేశంలో 18 ఏళ్ళు పైబడిన వాళ్ళందరికీ ఉచితంగా టీకా వేయించే బాధ్యత తనదేనని కేంద్రం ప్రకటించింది. రాష్ట్రాలపై పైసా భారం పడకూడదని తేల్చి చెప్పింది. ఈ నెల 21 నుంచి దీన్ని అమలు చేయనున్నట్టు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తెలిపారు. దేశంలో టీకా విధానంపై ఇటీవల సర్వోన్నత న్యాయస్థానం చేసిన తీవ్ర వ్యాఖ్యలు, సంధించిన ప్రశ్నలు, వివిధ రాష్ట్రాల నుంచి వినిపిస్తున్న డిమాండ్ల నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయాన్ని వెలువరించారు. సోమవారం సాయంత్రం ఆయన జాతిని ఉద్దేశించి 32 నిమిషాల సేపు ప్రసంగించారు. దేశంలో ఉత్పత్తి అయ్యే వ్యాక్సిన్లలో 75% తామే కొనుగోలు చేసి రాష్ట్రాలకు ఉచితంగా అందిస్తామని స్పష్టం చేశారు. రాష్ట్రాలకు మీదట వ్యాక్సిన్ల కోసం పైసా కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని ప్రకటించారు. ఉచితంగా వద్దనుకునే వారి కోసం 25% వ్యాక్సిన్ ప్రైవేట్ ఆసుపత్రుల ద్వారా అందించనున్నట్టు చెప్పారు. వారు వ్యాక్సిన్ గరిష్ట ధరపై 150 రూపాయలు మాత్రమే సేవా రుసుము తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన ద్వారా 80 కోట్ల మంది నిరుపేదలకు నవంబర్ వరకు ఉచితంగా ఆహార ధాన్యాలు ఇవ్వనున్నట్టు ప్రధాని చెప్పారు. మరోవైపు రాష్ట్రాలు కోరితేనే మార్చాం, జనవరి 16 నుంచి మే 1 వరకు వ్యాక్సినేషన్ కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోనే జరిగింది, అందరికీ టీకాలు ఉచితంగా అందించాం. చాలా రాష్ట్రాలు వ్యాక్సినేషన్ వికేంద్రీకరించాలని కోరాయి, ఏ వయసు వారికి వ్యాక్సిన్ అందించాలన్నది కూడా కేంద్రమే నియంత్రిస్తుందా అని ప్రశ్నించాయి. తమ ప్రయత్నం ఏదో తాము చేసుకుంటామని అన్నప్పుడు కేంద్రానికి అభ్యంతరం ఎందుకు ఉండాలన్న ఉద్దేశంతో ప్రయోగాత్మకంగా మార్పు చేశాం. వ్యాక్సిన్ లభ్యతలో ఉన్న ఇబ్బందులు ప్రపంచవ్యాప్త పరిస్థితులు తెలిసి వచ్చాక కొన్ని రాష్ట్రాలు మొదటి విధానమే మేలని చెప్పే మేము కూడా ఆలోచించాం, వ్యాక్సినేషన్ విధానాన్ని పాత పద్ధతిలోనే కొనసాగించాలని నిర్ణయించాం. ఇది అసలు కీలకమైనటువంటి అంశం. కేజ్రీవాల్, మమతా బెనర్జీ, పినరై విజయన్ ఇట్లాంటి వాళ్ళందరూ కూడా అప్పుడు వీడియో కాన్ఫరెన్స్లో క్లియర్గా వికేంద్రీకరణ లేకుండా ఎట్లా కానీ నిలదీశారు వీళ్ళందరూ, ఎంతసేపటికి కేంద్రం నుంచి అన్నది. ఫస్ట్ వేవ్ అంతా కూడా మీరే డిసైడ్ చేశారు, ప్రతిదీ కూడా కంటైన్మెంట్ జోన్ల నుంచి అన్నీ అని అప్పుడు చేతకాలేదు. ఇది మమతా బెనర్జీకి కానీ కేజ్రీవాల్కి కానీ కేరళలో మాత్రం కంట్రోల్ చేయగలిగారు. ఆ విధ వీళ్ళిద్దరితో పాటుగా వీళ్ళు మిగతా వాళ్ళని చెడగొట్టేటువంటి ప్రయత్నం, కాంగ్రెస్ పాలిత ప్రాంతాల ముఖ్యమంత్రులతో కలిసి వికేంద్రీకరించమన్నారు. ఎందుకంటే పేరు మొత్తం మోడీకి పోతుందన్నటువంటి ఆగ్రహం, అందులో భాగంగానే తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో గెలిచింది భారతీయ జనతా పార్టీ అన్నటువంటి కసి, తర్వాత చూసేటప్పటికి వల్ల కాకపోయేటప్పటికి మళ్ళీ మీరివ్వరా అన్నటువంటిది. ఈవెన్ సెకండ్ వేవ్లో ఎలాంటి ఫెయిల్యూరో చూసాం, ఇప్పుడు మళ్ళీ థర్డ్ వేవ్కి సిద్ధంగా ఉన్నానని అదే కేజ్రీవాల్ చెప్తాడు. విశేషం ఏంటంటే సెకండ్ వేవ్, ఫస్ట్ వేవ్లోనూ కేంద్రమే ఇన్వాల్వ్ చేయాల్సి వచ్చింది, సెకండ్ వేవ్లోనూ చేయాల్సి వచ్చింది. సెకండ్ వేవ్కి ప్రిపేర్డ్గా ఉన్నప్పుడు ఆక్సిజన్ ఎందుకు లేవు, మళ్ళీ అది కేంద్రం మీదకే వదిలేదు. ఇక్కడ ఏంటంటే అయితే మా గొప్ప, కాకపోతే కనుక కేంద్రం మీద కనిపోసేటువంటి ధోరణి. ఇక్కడ అవకాశం ఇచ్చామన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానమంత్రి స్పష్టంగా చెప్పినటువంటిది. ఇక్కడ దీనికి తోడుగా వ్యాక్సిన్పై రాజకీయాలు బాధాకరం. దేశంలో వ్యాక్సిన్ ఉత్పత్తి పరిశోధనలు ప్రారంభమైన నాటించే కొందరు వదంతులు సృష్టించడం ఆందోళన కలిగిస్తోంది. టీకా వచ్చిన తర్వాత అనుమానాలను పెంచారు, ఇలాంటి వ్యాక్సిన్ రాజకీయాలన్నింటినీ దేశం చూసింది, ఇది బాధాకరం. వదంతులు సృష్టించి ప్రజల జీవితాలతో ఆడుకున్న అలాంటి వారి పట్ల అప్రమత్తంగా ఉండాలి. మన నుంచి కరోనా ఇంకా పోలేదు, ఇందువల్ల అందరూ అప్రమత్తంగా ఉండాలి. ఇది ఇక్కడ కీలకమైనటువంటి అంశం, మనం గతంలో కూడా ప్రస్తావించుకున్నటువంటి అంశం. 2.5 నెలల పాటు ఈవెన్ డాక్టర్లు కూడా వ్యాక్సిన్ తీసుకోవడానికి వెనకాడేటువంటి పరిస్థితిని సృష్టించినటువంటిది ఈ వదంతులు, లేదంటే గనక చిత్ర విచిత్ర ప్రచారాలు. అందులో అయితే మళ్ళీ మతాల అంశాలు, ఈ మతం వాళ్ళు వాడొద్దంటూ లేకపోతే దాంతోపాటుగా పిచ్చి పిచ్చి వ్యాఖ్యలు చాలా చేసినటువంటి నేపథ్యం. ఇక్కడ ఇంకొకటి స్పష్టంగా చెప్పుకొచ్చింది, మేము వచ్చాక టీకాల వేగం గత 50-60 ఏళ్ల చరిత్రను చూస్తే భారత్కి విదేశాల నుంచి వ్యాక్సిన్లు రావడానికి దశాబ్దాలు పట్టేది, 2014లో దేశ ప్రజలు మాకు అవకాశం కల్పించేటప్పటికే వ్యాక్సినేషన్ విస్తృతి 60% వరకే ఉండేది, దీన్ని 100% చేర్చాలంటే ఈ లెక్కను మరో 40 ఏళ్ళు పట్టేది. మేము మిషన్ ఇంద్రధనుష్ ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సిన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టాం, 5-6 ఏళ్లలోనే వ్యాక్సినేషన్ కవరేజీని 90%కి పెంచాం, పేదలు పిల్లల గురించి ఆలోచించి 100% టీకా దిశగా వెళ్తున్నాం. మన దేశం కరోనాకు వ్యాక్సిన్ తయారు చేయలేకపోయి ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవో, 2వ ఉధృతికి ముందే మనం ఫ్రంట్ లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ ఇవ్వకపోతే ఏమయ్యేవారో ఆలోచించండి. వ్యాక్సిన్ తయారీ వేగాన్ని పెంచి వ్యాక్సినేషన్ మరింత విస్తృతం చేస్తాం. భారత్ 1 ఏడాదిలోనే 2 మేడ్ ఇన్ ఇండియా వ్యాక్సిన్ రూపొందించింది,
శాస్త్రవేత్తల పరిశోధన ప్రారంభమైన వెంటనే లాజిస్టిక్ ఇతరత్వ సన్నద్ధతలు ప్రారంభించామన్నటువంటి విషయాన్ని ఇక్కడ ఆయన ప్రధానంగా గుర్తు చేశారు. ఇది ఒక కీలకమైనటువంటి అంశం. అదే సందర్భంలో 3 పిల్లల కోసం 1 కోటి 180 కోట్లతో ఆసుపత్రులు, ఇది జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి ఒక మంచి నిర్ణయం అని చెప్పాలి. ఇది ఈనాడు హైలైట్ చేసినందుకు అభినందించాలి. మూడో వేవ్ని ఎదుర్కొనేందుకు సిద్ధమవుదాం. ఈ నెల 20 వరకు కర్ఫ్యూ పొడిగింపు, కోవిడ్పై చర్చల్లో ముఖ్యమంత్రి జగన్ ఆదేశం. కరోనా 3వ వేవ్ వస్తుందని నిర్ధారణ కాకుండా అందుకు సిద్ధమవుదాం, అవసరమైన ఏర్పాట్లు చేసుకుందాం, అప్పటికప్పుడు మందులు కావాలంటే దొరకవు, ముందే తెచ్చిపెట్టుకుందాం, ఆశా కార్యకర్తలకు ఆరోగ్య కార్యకర్తలకు వీటి లక్షణాలపై శిక్షణ ఇద్దాం, ఆసుపత్రులకు పీడియాట్రిక్ వార్డులను సిద్ధం చేసుకుందామని అధికారులతో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. పిల్లల కోసం 3 ప్రత్యేక ఆసుపత్రులను ఏర్పాటు చేద్దాం, విశాఖలో 1, కృష్ణా గుంటూరు జిల్లాలో మరొకటి, తిరుపతిలో 3వది, ఒక్కోదానికి 180 కోట్లతో ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో 3వ వేవ్ సన్నద్ధత మీద అధికారులతో ముఖ్యమంత్రి చర్చించి ఇది ఖచ్చితంగా వస్తుందని చెప్పలేమని, అందుకు శాస్త్రీయంగా ఎలాంటి ఆధారాలు లేవని, అయితే అది వస్తుందా రాదా అన్న విషయంపై స్పష్టత లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారులు సీఎంకి వివరిస్తే ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి మాత్రం మనం ప్రిపేర్డ్గా ఉందామన్నటువంటి చెప్పారు. ఇది మంచి కాన్సెప్ట్. అలాగే కర్ఫ్యూ వేళలు ఇలా కోవిడ్ కేసులు తగ్గుతున్నా పాజిటివిటీ రేటు తగ్గే వరకు అప్రమత్తంగా ఉండాలని జగన్ సూచించారు. కర్ఫ్యూని ఈ నెల 20 వరకు పొడిగించాలని నిర్ణయించారు. 10వ తేదీ తర్వాత కర్ఫ్యూ సడలింపు సమయాన్ని 2 గంటల వరకు పెంచారు. ప్రభుత్వ ఉద్యోగులు కూడా 2 గంటల వరకు పనిచేయాల్సి ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అని చెప్పచ్చు. మరోవైపున ఆనందయ్య కే మందు పంపిణీని అడ్డుకోవద్దు, ఇదొకటి ఇంపార్టెంట్ అయినటువంటి వార్త అని చెప్పాలి. ఇందులో కంటి చుక్కల మందుపై త్వరగా నివేదిక రప్పించండి, రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం. ఆనందయ్య కంటి చుక్కల మందును స్టెరిలిటీ పరీక్షకు పంపి 2 వారాల్లోకి నివేదిక తెప్పించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. కే ఔషధం మానవ వినియోగానికి అర్హమైందని నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చిన నేపథ్యంలో ఆ మందు తయారీ పంపిణీకి ఆటంకం కలిగించొద్దంటూ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ కె విజయలక్ష్మి, జస్టిస్ డి రమేష్లతో కూడిన ధర్మాసనం ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. విచారణ ఈ నెల 21కి వాయిదా వేసింది. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం కృష్ణపట్నంలో కరోనాకు తాను తయారు చేసిన ఆయుర్వేద ఔషధాల పంపిణీలో జోక్యం చేసుకోకుండా అధికారులను నిలువరించాలంటూ ఆనందయ్య హైకోర్టును ఆశ్రయించారు. మరోవైపు ఆనందయ్య అందిస్తున్న ఆయుర్వేద ఆరు సంప్రదాయ మందు పంపిణీ కొనసాగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ న్యాయవాది పొన్నెకంటి మల్లికార్జును, అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గానికి చెందిన ఎం ఉమ్మమహేశ్వర నాయుడు హైకోర్టులో ప్రజావిహిత వ్యాజ్యాలు వేశారు. వీటిపై హైకోర్టు విచారణ సాగిస్తోంది. కే కంటి చుక్కల మందు విషయంలో నివేదిక ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిపుణుల కమిటీ నివేదికను రాష్ట్ర ప్రభుత్వం ధర్మాసనం ముందుంచింది. కే మందు వినియోగానికి అర్హమైందిగా ఆ కమిటీ పేర్కొంది. కంటి చుక్కల విషయంలో స్టెరిలిటీ పరీక్ష నిర్వహించాల్సి ఉందని, అందుకు 1 నుంచి 3 నెలల సమయం పడుతుందని తెలిపింది. వివరాలని పరిగణలోకి తీసుకున్న ధర్మాసనం కంటి చుక్కల ఔషధానికి సాధ్యమైన త్వరగా స్టెరిలిటీ పరీక్ష నిర్వహించి నివేదిక పొందేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అదే సందర్భంలో 1 విడతలో 10 లక్షల మందికి ఇవ్వగలనంటూ మందు తయారీ మీద ఆనందయ్య విశ్వాసం వ్యక్తం చేశారు. ప్రభుత్వ సహాయం కోరామని కూడా ప్రకటించారు. ప్రభుత్వం సహకరిస్తే అన్ని వనరులు సమకూర్తే 1 విడతలో 10 లక్షల మందికి మందు తయారు చేయగలం అన్న నమ్మకాన్ని ఆనందయ్య వ్యక్తం చేశారు. మందు తయారీకి సాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరాం, ఇప్పటి వరకు సాయం అందలేదు, అందిన వెంటనే వేగంగా ప్రజలకు మందు అందిస్తామని చెప్పారు. సోమవారం ఆయన అక్కడ నెల్లూరులో కృష్ణపట్నం దగ్గర ఈనాడు ఈటీవీతో మాట్లాడిన సందర్భంగా చెప్పినటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. ఇది ఒక ముఖ్యమైనటువంటి వార్త అని చెప్పచ్చు. అలాగే తప్పుడు ఫిర్యాదులతో బెదిరింపు అంటూ ఒక కీలకమైనటువంటి అంశం రఘురామకృష్ణరాజు ఉదంతంలో. రఘురామకృష్ణరాజు ఫోన్ ఫోరెన్సిక్ ప్రయోగశాల అధీనంలో ఉంది, సిఐడి ప్రధాన కార్యాలయం వెల్లడి. ఎంపీ రఘురామకృష్ణరాజు సిఐడిపై తప్పుడు ఊహాజనిత ఫిర్యాదులు చేసి వాటిని ప్రజాబాహుళ్యంలో వ్యాప్తి చేస్తూ దర్యాప్తు సంస్థను బెదిరించేలా వ్యవహరిస్తున్నారని సిఐడి ప్రధాన కార్యాలయం పేర్కొంది. ఈ వ్యవహారాలన్నింటినీ సుప్రీంకోర్టుకు నివేదిస్తామని వివరించింది. ఈ మేరకు సోమవారం సిఐడి కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. రఘురామను అరెస్ట్ చేసిన తర్వాత నిర్దేశిత విధానాల ప్రకారమే ఆయన సెల్ఫోన్ని సీజ్ చేశామని పేర్కొంది. అది iPhone 11 Pro Max అని, అందులో 9000911111 నంబర్తో ఎయిర్టెల్ సిమ్ ఉందని రఘురామ్ వాంగ్మూలం ఇచ్చారని తెలిపింది. May 15 సాక్షుల సమక్షంలో సీజర్ మెమో సిద్ధం చేసి ఫోన్ను సీల్డ్ కవర్లో ఉంచామని పేర్కొంది. ఈ వివరాలన్నింటినీ గుంటూరులోని సిఐడి కోర్టుకు అప్పుడే నివేదించామని వివరించింది. సీల్డ్ కవర్లోని ఫోన్ను విశ్లేషణ కోసం May 18 ఏపీ ఫోరెన్సిక్ సైన్స్ ప్రయోగశాలకు పంపించామని వెల్లడించింది. రఘురామ ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో సిఐడి అధికారులు 9000922222 సిమ్ ఉన్న సెల్ ఫోన్ సీజ్ చేశారని పేర్కొన్నట్టు మీడియా ద్వారా తెలిసింది. ఫోన్ సీజర్ మెమో సిద్ధం చేసిన సమయంలో ఆయన ఇచ్చిన వాంగ్మూలానికి ఇది పూర్తి విరుద్ధంగా ఉంది. May 18 ఫోన్ సిమ్ ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఆధీనంలోనే ఉంది, సిఐడి దాన్ని వినియోగించే అవకాశం లేదు. ఇప్పటి వరకు అందులో ఏ నెంబర్ సిమ్ ఉందో సిఐడికి తెలియదు. ఫోరెన్సిక్ ప్రయోగశాల నుంచి తుది నివేదిక వస్తేనే ఈ వివరాలు వెల్లడవుతాయని తెలిపింది.
ఇది ఒక కీలకమైనటువంటి అంశం అని చెప్పొచ్చు. ఈ కేసులో ఫోన్ సీజ్ చేసింది ఏది, అక్కడ ఉన్నటువంటిది ఏది అన్నటువంటి దాని నుండి ఫోరెన్సిక్ ల్యాబ్లో ఉండగా మెసేజ్లు ఎట్లా వెళ్ళినాయి అన్నటువంటిది కూడా ఇంతకుముందే మనం ప్రస్తావించుకున్నట్టు ఫోన్లో వచ్చిన మెసేజ్లు ఎన్నో తారీఖువి అన్నటువంటిది కూడా ఇంపార్టెంట్. ఆయన కొత్త సిమ్ తీసుకున్న తర్వాత వచ్చినాయా లేదా పాత సిమ్లో ఉన్నటువంటి సందర్భంగానే వచ్చినాయి అన్నటువంటి. మరోవైపు కీలకమైనటువంటి వార్త, రెమిడిస్వర్ని ఆసుపత్రుల్లో ఇవ్వాలి. కరోనా తగ్గుముఖం పడుతున్నటువంటి నేపథ్యంలో బయట నుండి కొనుక్కొచ్చుకోమని చెప్పేటువంటి కాన్సెప్ట్ మళ్ళీ బిగిన్ అవుతున్నటువంటి వేళ బయట నుండి తెచ్చుకోమని రోగులకు చెప్పొద్దు అంటూ కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తాజా మార్గనిర్దేశకాలు ఇచ్చింది. అలాగే తేలిక పాలొట్టి లక్షణాలుంటే హైడ్రాక్సీ ఐవర్మెక్టిన్ వాడొద్దన్నటువంటి సూచన కూడా స్పష్టంగా చేసింది. ఈ యొక్క ఇంపార్టెంట్ అయినటువంటి అంశాలని చెప్పచ్చు. మరోవైపు ఆంధ్రజ్యోతి ఎవరి పోర్టు ఎవరికి సొంతం అంటూ గంగవరం పోర్టు అదానీలకి విక్రయించినటువంటి సందర్భంలో దాని మీద ఒక కీలకమైనటువంటి అంశాన్ని హైలైట్ చేసింది. గంగవరం పోర్టు 30 ఏళ్ళు పూర్తయిన తర్వాత అది ప్రభుత్వానికి చెందిన ఆస్తి కిందకు వస్తుంది, అట్లాంటి దాన్ని ఎలా అమ్మేస్తారు వేరే వాళ్ళకి అని చెప్పి అక్కడ శర్మ ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక ప్రధాన కార్యదర్శికి సంబంధించినటువంటి స్టేట్మెంట్ని హైలైట్ చేస్తూ ఒక వార్తని ప్రొజెక్ట్ చేసింది. అయితే మొన్నటిదాకా అదానీల పెట్టుబడి పెట్టలేదు అసలు, అంటే అదానీలు అంబానీలు అంతకుముందైతే చంద్రబాబు హయాంలో పెట్టడానికి వచ్చారు అని చెప్పి ఇప్పుడు అదానీలు పెట్టుబడి పెట్టాక అదానీల పెట్టుబడిని ఎలా వివాదంలోకి లాగాలన్నటువంటి కాన్సెప్ట్ వైపుకి ఇది పోతుంది. ఇది ఒక కామన్గానే యాంటీ జగన్ విధానాన్ని కొనసాగిస్తూ ఆంధ్రజ్యోతి సాగిస్తున్నటువంటి విషయం. అలాగే మరొక విచిత్రం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అమిత్ షాన్ అపాయింట్మెంట్ అడిగితే ఇవ్వలేదు అంటూ దాని మీద రకరకాల కథనాలని 2-3 రోజుల నుంచి వార్చి వడ్డించినటువంటి జ్యోతి ఇప్పుడు ఇంకో విచిత్రమైనటువంటి ట్విస్ట్ రమ్మని ఆగమన్నారు అంటూ, ఇందులో ముఖ్యమంత్రి జగన్ను ఢిల్లీకి పిలిచిందే అమిత్ షా అని ఒక క్వశ్చన్ మార్క్ పడేస్తే అయిపోయింది. ఆ తర్వాత అక్కర్లేదని సమాచారం, కారణాలపై రకరకాల ప్రచారం. ఇందులో వస్తానంటే వద్దన్నారా లేక వాళ్లే రమ్మని తర్వాత వద్దన్నారా? ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ యాత్రపై తలెత్తుతున్న ప్రశ్నలు ఇవి. గతంలో పలుమార్లు ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళి అక్కడ పెద్దల అపాయింట్మెంట్ దొరక్క తిరిగి వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఈసారి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాయే ముఖ్యమంత్రి జగన్ను ఢిల్లీ పిలిచినట్టు సమాచారం. సోమవారం రాత్రి తనను కలవాల్సిందిగా ఆయన ఆదేశించినట్టు తెలుస్తోంది. కానీ ఏ కారణాల వలనో అక్కర్లేదు రావద్దని చెప్పినట్టు తెలిసింది అంటూ వాళ్లే బతిన్లాడుకున్నాడని, మళ్ళీ వాళ్లే రమ్మన్నారని, మళ్ళీ వాళ్లే వద్దన్నారు. ఇక్కడ రాజద్రోహం అన్నటువంటి కేసు పెట్టడానికి ఇబ్బంది అవుతుంది, కానీ మరి ఇలాంటి తప్పుడు వార్తలతో ప్రజాద్రోహం అన్నటువంటి కొత్త సెక్షన్ ఏమన్నా తేవాలేమో. మా ఇష్టం వచ్చినట్టు మేము ఊహాజనితమైనటువంటి ఆస్ట్రో జర్నలిజం చేస్తాం, అంటే ఆస్ట్రో అంటే ఆస్ట్రాలజీ, జాతకాలు చెప్తూ ఉంటాం. ఆ జాతకాల ప్రకారం ఏది రాబోయే రోజులు ఆళ్ళు పిలుస్తారు వీళ్ళు పిలుస్తారని, అది కానప్పుడు మళ్ళీ మేమే బురద వేసేస్తాం అనేటువంటి కోణం ఏదైతే ఉందో అదే ఇప్పుడు స్పష్టమైనటువంటి అంశం. మరొక వైపున గతంలో గనక చంద్రబాబుని రానియకపోతేనేమో, అంటే అపాయింట్మెంట్ లేట్ అయినా క్యాన్సిల్ అయినా ఆంధ్రుల ఆత్మగౌరవం, ఇప్పుడు రానియకపోతే బానిసత్వం, ఇదొక విచిత్రమైనటువంటిది. అంటే జర్నలిజం ముసుగులో ఏకంగా పార్టీ కరపత్రాన్నే నడుపుతున్నటువంటి కాన్సెప్ట్కి పతాక స్థాయి అని చెప్పచ్చు. మరోవైపున కోవాక్సిన్ 2 డోసులతో కరోనా దూరం అంటూ ఇక్కడ ఒక కీలకమైనటువంటి అంశం. ఇందులో 2.2% మందికి కోవిడ్-19 ఇన్ఫెక్షన్, కోవిషీల్డ్లో 5.5% మందికి కరోనా, కోవిషీల్డ్తోనే ఎక్కువ యాంటీబాడీలు. వైద్య నిపుణుల అధ్యయనంలో వెల్లడి, కోవిడ్ చికిత్స నుంచి ఐవర్మెక్టిన్ HCQ పాలీపిరవిర్ తొలగింపు, అవసరమైతే తప్ప సిటీ స్కాన్ వద్దు. ఇది తాజాగా ఇచ్చినటువంటి మార్గదర్శకాలు అన్నటువంటి విషయాన్ని కూడా ప్రధానంగా హైలైట్ చేసింది. మరొకటి, ఇది ఒక మంచి వార్త ఏంటంటే మందు ఆనంద్ అయ్యేదా వైసీపీదా, ఇది మాత్రం మంచి వార్త అని చెప్పాలి. ఇందులో చంద్రగిరిలో ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పంపిణీ చేస్తున్న ఆనందయ్య మందు అన్నటువంటి పేరుతో ఇస్తున్నటువంటి దాని మీద ఆయన ఫోటోలు వేసుకుంటున్నటువంటి వైనాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇది ఒక కీలకమైనటువంటి వార్త అని చెప్పచ్చు. మరోవైపున బ్లాక్ ఫంగస్ కేసులు ఎన్ని అంటూ బ్లాక్ ఫంగస్ కేసులకు సంబంధించి హైకోర్టు వేసినటువంటి ప్రశ్నల్ని హైలైట్ చేసింది. ఎన్ని ఇంజెక్షన్లు అందుబాటులో ఉన్నాయి, ఏ రాష్ట్రానికి ఎన్ని కేటాయించారు, కేంద్ర ప్రభుత్వానికి హైకోర్టు ప్రశ్న, కరోనా 3వ దశపై ఏం చర్యలు తీసుకుంటున్నారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ధర్మాసనం అంటూ ఓ కీలకమైనటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేసింది. మరోవైపున
ప్రజా సమస్యల్ని ఎత్తి చూపితే క్రిమినల్ కేసుల అంటూ మద్రాస్ హైకోర్టు బెంచి తీవ్ర వ్యాఖ్యలు. తమిళనాడులో కార్టూనిస్టుపై కేసులు కొట్టివేత. ప్రజా సమస్యను తనవైన శైలిలో ఎత్తి చూపిన కార్టూనిస్టుపై కేసులు పెట్టడంపై మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది. పోలీసులపైన ఫిర్యాదు చేసిన ఐఏఎస్ అధికారిపైన తీవ్రంగా మండిపడింది. అధికారుల అసమర్థతను నిష్క్రియాత్మకతను ఎత్తి చూపితే క్రిమినల్ కేసులు పెట్టడం ఏంటని నిలదీసింది. తమ పనితీరును పరిశీలించుకుని సిగ్గుపడాల్సిన అధికారులు కార్టూనిస్టుపై కేసులు పెట్టారంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. అధికారులు తీరును తప్పుబడుతూ సదరు కార్టూనిస్టుపై కేసుల్ని కొట్టివేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ జి ఇళంగోవన్ ఇటీవల ఈ మేరకు తీర్పు వెలువరించారు. ఓ పసిబిడ్డ మంటల్లో పడి కాలిపోతుండగా ముగ్గురు వ్యక్తులు దుస్తులు లేకుండా కేవలం కరెన్సీ కప్పుకున్న ఆ ఘటనను చోద్యం చూస్తున్నారంటూ తిరునెల్వేలి జిల్లా పోలీసులు కలెక్టర్ వారి ముఖ్యమంత్రి నాటి ముఖ్యమంత్రి స్ఫురణకు వచ్చేలా కార్టూనిస్ట్ బాలమురుగన్ కార్టూన్ వేశారు. దీన్ని తన ఫేస్బుక్లో పెట్టుకున్నారు. దీనిపై 2017 కలెక్టర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి బాలమురుగన్ అరెస్ట్ చేశారన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. ఇప్పుడు ప్రస్తుతం జ్యోతి మీద రాజద్రోహం కేసు పెట్టినటువంటి నేపథ్యంలో అది తప్పన్నటువంటి కోణాన్ని ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నంలో భాగం మంచిదే. కాకపోతే అదే సందర్భంలో నిజమైనటువంటి జర్నలిజం కూడా చేస్తే ఏ గొడవ ఉండేటువంటిది అయితే కాదు. మరోవైపున సాక్షి ఈనాడు ఇద్దరు కూడా ఈ అడ్వర్టైజ్మెంటు జగనన్న తోడు అనేటువంటి అడ్వర్టైజ్మెంట్ని ప్రధానంగా హైలైట్ చేసి ఇందులో 9,05,458 మందికి 905 కోట్లు వడ్డీ లేని రుణాలు అందజేస్తున్నాం టోటల్గా. ఇప్పుడు అప్పులైతే డబ్బులిస్తారు చిన్న వ్యాపారులకి, వడ్డీ వ్యాపారాల జుట్టు తిరగకుండా ఆ డబ్బుల మీద వడ్డీ మాత్రం ప్రభుత్వం కడుతుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేస్తూ వడ్డీ లేని రుణాలకు దరఖాస్తు చేసుకోవాలనుకునే వాళ్ళు గ్రామ వార్డు సచివాలయాలను సంప్రదించండి అన్నటువంటి విషయాన్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేశారు. అలాగే దేశానికే ఆదర్శం మన సచివాలయం అంటూ పాజిటివ్ వార్తని ప్రొజెక్ట్ చేసింది. అందులో రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రవేశపెట్టిన గ్రామ సచివాలయ వ్యవస్థ ఇప్పుడు దేశానికి ఆదర్శవంతమైంది. అన్ని రాష్ట్రాలు గ్రామస్థాయిలోనే వీలైనని ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చేలా కేంద్రం చర్యలు చేపట్టడమే ఇందుకు నిదర్శనం. గ్రామ పంచాయతీ స్థాయిలోనే 50 రకాల ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్రాలను కేంద్రం ఆదేశించింది. ఇది ఒక మంచి అంశం. ఇంతకుముందు మనం కూడా ప్రస్తావించుకున్నాం గ్రామ సచివాలయాలు వాలంటీర్ వ్యవస్థ. ఇంతకుముందు మనం ఎంఆర్ఓ కార్యాలయాలు లేకపోతే మున్సిపల్ కార్పొరేషన్ల చుట్టూ తిరిగి తిరిగి కాళ్ళరిగిపోయినా అక్కడ లంచాలిస్తే కానీ పని కాదు, రెండో పక్కన నిర్లక్ష్యంతో ఉండేటువంటి స్టేజ్ నుంచి ఇప్పుడు ఇళ్ల దగ్గరకే ఆ సేవలు అందుబాటులోకి వచ్చినటువంటి ఒక మంచి కాన్సెప్ట్ని ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసింది. అందులో దాన్ని ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అదే రూట్లో వెళ్తుంది అన్నటువంటి విషయాన్ని ఇక్కడ టచ్ చేసింది. మరోవైపు రఘురామకృష్ణ రాజధానికి సంబంధించి సాక్షి వెనక పేజీలో ఒక వార్తను ప్రొజెక్ట్ చేసింది. నిబంధనల ప్రకారమే సెల్ ఫోన్ సీజ్ అంటూ సిఐడి విభాగం చేసిన ప్రకటన. సెల్ ఫోన్ నెంబర్పై పరస్పర విరుద్ధ సమాచారం ఇస్తున్న రఘురామ ప్రభుత్వ ప్రతిష్టకు భంగం కలిగించేలా ఓ వర్గం మీడియాలో కథనాలు, ఏపీసీఐడి విభాగం ప్రకటన అంటూ ఇందులో వీళ్ళు ఇంకొంచెం డెప్త్గా ఇచ్చుకొచ్చారు. ఇందులో సెల్ ఫోన్ జప్తునికి సంబంధించిన సిఐడి వెల్లడించిన వివరాలు ఇవి అంటూ ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత రఘురామకృష్ణరాజును హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్ట్ చేశాం. నేరానికి సంబంధించిన కీలక ఆధారమైన ఆయన సెల్ ఫోన్ను జప్తు చేసి నిబంధనల ప్రకారం ఇద్దరు సాక్షుల సమక్షంలో 15 జప్తు మెమోను జారీ చేశాం. ఆ సమయంలో తనది iPhone 11 Pro Max సెల్ ఫోన్ అని 9000911111 ఎయిర్టెల్ నెంబర్తో ఉందని రఘురామకృష్ణరాజు చెప్పారు. ఆ సమయంలో ఆ సెల్ ఫోన్ ఏ నెంబర్ సిమ్తో ఉందనే విషయం దర్యాప్తు అధికారికి తెలియదు, కాబట్టి రఘురామకృష్ణరాజు చెప్పిందే నమోదు చేశారు. కాగా ఆయన ఢిల్లీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో 9000922222 అనే సిమ్ నెంబర్తో ఉన్న తన సెల్ ఫోన్ని సిఐడి అధికారులు జప్తు చేశారని పేర్కొన్నట్టు పత్రికలో ప్రచురితమైంది. సెల్ ఫోన్ జప్తు సమయంలో సాక్షుల సమక్షంలో చెప్పిన దానికి పూర్తిగా విరుద్ధంగా ఢిల్లీ పోలీసులు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అంటే వాట్సాప్ సందేశాలు వెళ్ళాయని ఆయన చెప్తున్న సిమ్ కార్డు నెంబర్తో ఉన్న సెల్ ఫోన్ సిఐడి పోలీసులు వద్దలేదని ఆయన ఒప్పుకున్నట్టే. సిఐడి అధికారులు ఆ సెల్ ఫోన్ను సీల్ వేసి గుంటూరులోని సిఐడి న్యాయస్థానానికి సమర్పించారు. ఆ సీల్ కవర్లోని సెల్ ఫోన్ను ఫోరెన్సిక్ పరీక్షల కోసం 18 ఏపీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపారు. ఆ సెల్ ఫోన్లో డేటా ఇమేజ్లను పరిశీలించి తుది నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ ఇవ్వాల్సి ఉంది. ఈ వ్యవహారంలో ప్రతి అంశాన్ని న్యాయస్థానానికి ఎప్పటికప్పుడు తెలియజేస్తున్నాం. ఆ ఫోన్ను ఎప్పుడెప్పుడు ఎలా ఉపయోగించారనే సమాచారాన్ని న్యాయస్థానానికి 27 ప్రాసెస్డ్ డంప్ డేటాని 31 న్యాయస్థానానికి సమర్పించాం. ఆయన సెల్ ఫోన్ 18 నుంచి సీల్ చేసి ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆధీనంలో ఉంది. ఆ సెల్ ఫోన్ సిఐడి అధికారులకు అందుబాటులో లేనే లేదు. దర్యాప్తును ప్రభావితం చేసేందుకే రఘురామకృష్ణరాజు అసత్య ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పటికే ఆ సెల్ ఫోన్లో ఉన్న సిమ్ అసలు నెంబర్ ఏమిటన్నది సిఐడి పోలీసులకు తెలియదు. ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలో ఉన్న ఆ సెల్ ఫోన్ను సంబంధించిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు న్యాయస్థానానికి నివేదిస్తున్నారు.
ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ నుంచి తుది నివేదిక రావాల్సి ఉంది. ఆ తర్వాత ఆ సెల్ ఫోన్ సిమ్ నంబర్ ఏమిటన్నా నిర్ధారించగలం. జప్తు చేసిన రఘురామకృష్ణరాజు సెల్ ఫోన్కి సంబంధించిన అన్ని వాస్తవాలను సుప్రీంకోర్టుకు నివేదిస్తాం, తదుగనుగుణంగా తదుపరి చర్యలు తీసుకుంటామంటూ ప్రధానంగా హైలైట్ అయినటువంటి అంశాన్ని ప్రొజెక్ట్ చేసింది. ఇది సెల్ ఫోన్కి సంబంధించి ఇటు సిఐడి రఘురామకృష్ణరాజు మధ్యన తాజాగా జరుగుతున్నటువంటి దోబూచులాటకు సంబంధించినటువంటి అంశమని చెప్పచ్చు. అదే టైంలో 5 ఏళ్లలోపు పిల్లలను తల్లులందరికీ కూడా వ్యాక్సినేషన్ వేయాలన్నటువంటిది రాష్ట్ర ప్రభుత్వపు మంచి నిర్ణయం. వీళ్లకు వయసు నిబంధనలు సడలిస్తాం, తాడువేవు మీద అంచనాలతో కార్యాచరణ ఇలా రూపొందిస్తున్నామని చెప్పారు. ఇది చాలా మంచి ఇంపార్టెంట్ కూడా, ఎందుకంటే చిన్నపిల్లలకి కరోనా వచ్చేది తల్లిదండ్రుల వల్ల. వాళ్ళకి కనుక ఇక్కడ తల్లులకు ఒక్కళ్ళకే కాకుండా తల్లి తండ్రి ఇద్దరికీ కూడా వేస్తే బాగుంటుంది, లేదా ఆ కుటుంబ సభ్యులు అంటే పిల్లలు ఇంకొకళ్ళు కూడా ఉండొచ్చు. ఇప్పుడు ఏంటంటే అసెంప్టమాటిక్ కేసెస్, తెలియకుండా వీళ్ళ వ్యాక్సిన్ వేయించుకున్నటువంటి వాళ్ళే కాకుండా వ్యాక్సిన్ వేయించుకొని వాళ్ళు ఇద్దరూ ఉంటే ఎవరో ఒకళ్ళ ద్వారా ఇటు పక్కకి వ్యాపించవచ్చు. కాబట్టి తల్లి తండ్రి ఆ ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే గనక, అంటే అన్నలో చెల్లె తమ్ముళ్ళో అన్నలో అక్కలో ఎవరో ఉంటారు కదా, వాళ్ళకు కూడా వేయగలిగితే అప్పుడు వాళ్ళు పూర్తిగా సేఫ్ అవుతారు ఆ పిల్లలు. ఇది ప్రభుత్వం ఆలోచించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అలాగే సాక్షులను ప్రభావితం చేస్తున్నారనే అంటూ ధూళిపాళ మీద ఏసీబీ ప్రశ్నల వర్షం, 8 గంటల పాటు విచారణ జరిగింది అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ ప్రధానంగా హైలైట్ చేసినటువంటి పరిస్థితి అయితే స్పష్టంగా కనబడుతుంది. ధూళిపాళని నిన్న ఏసీబీ 8 గంటల పాటు ప్రశ్నించినటువంటి సందర్భంలో సంగండేరి అక్రమాల కేసులో టీడీపీకి చెందిన ధూళిపాళ నరేంద్రను ఏసీబీ అధికారులు విచారించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసులో దర్యాప్తును ఏసీబీ వేగవంతం చేసింది. ఒకరోజు ముందు నోటీస్ ఇచ్చి విచారణ కోసం విజయవాడలోని బస్ భవన్లో ఉన్న ఏసీబీ ప్రధాన కార్యాలయానికి పిలిచింది. సోమవారం 9:30 నుంచి 5:30 వరకు 8 గంటల పాటు విచారించడం ప్రాధాన్యం సంతరించుకుంది. సాక్షులను ప్రభావితం చేసేందుకు ప్రయత్నించడం అని చెబుతూ బెయిల్ పొందిన ధూళిపాళ అందుకు విరుద్ధంగా వ్యవహరించారని ఏసీబీ గుర్తించినట్టు తెలిసింది. సంగండైరీ డైరెక్టర్తో విజయవాడలో ఆయన సమావేశం నిర్వహించడం బెయిల్ నిబంధనలను ఉల్లంఘించడం కిందకు వస్తుందని ఏసీబీ భావిస్తోంది. ఈ కేసు దర్యాప్తులో కీలకమైన డైరీ డైరెక్టర్లతో సమావేశం కావడం అంటే వాళ్ళని ప్రభావితం చేసేందుకేనని ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ విషయం మీద ధూళిపాళను ప్రశ్నించినట్టు సమాచారం అంటూ దీని ఆధారంగా బెయిల్ రద్దు చేయమని కోర్టుకు వెళ్లేందుకు సిద్ధపడుతున్నటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. ఇది ప్రముఖ దినపత్రికల్లో వచ్చిన వార్తలు, వాటి వెనుక జరుగుతున్న పరిణామాలు.